హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది స్క్రిప్ట్ అకాడమీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైర్ వాల్ గురించి చూద్దాం. సో టర్మినాలజీలో ఉన్న ఫైర్ వాల్ అనే టర్మినాలజీలోనే మనకి అర్థం ఉంది. ఫైర్ తీసేస్తే ఏముంది, వాల్. సో వాల్ అంటే ఏంటి, గోడ. ఇప్పుడు మన ఇంటి చుట్టూరు పడారి గోడ ఉంటుందన్నమాట. అది ఎందుకు అసలు, అది ఎందుకంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. అంటే అది వేరే వాళ్ళు మన ఇంట్లోకి రాకుండా. సో మనకంటూ ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచే ఎవరైనా వస్తే ఆ గేట్ నుంచే వస్తారనమాట. సో ఇదే థీమ్ తోటి ఫైర్ వాల్ అనేది మనకి ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫైర్ వాల్ అనేది నెట్వర్కింగ్ డివైస్. ఈ ఫైర్ వాల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, నెట్వర్కింగ్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ ఉంది. ఇప్పుడు ఈ పిక్చర్లో మనకి ఏముంది, ఒక మోడెమ్ ఉంది. ఆ మోడెమ్ కొన్ని క్లయింట్స్ని కనెక్ట్ చేసింది అనమాట. సో స్టార్ టోపాలజీలో కొన్ని క్లయింట్స్ని కనెక్ట్ చేసింది, అక్కడ ఒక నెట్వర్క్ ఏర్పడింది అనమాట. సో మోడెమ్ నుంచి మళ్ళీ తర్వాత ఫైర్ వాల్ కనెక్ట్ అయింది అనమాట. ఫైర్ వాల్ నుంచి మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫైర్ వాల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వేరే ల్యాండ్ నుంచో లేకపోతే వేరే వ్యాన్ నుంచో వేరే ఎక్కడికి వెళ్ళో ఇంటర్నెట్ నుంచి ఇప్పుడు మనకి ఒక సెక్యూర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమొస్తుంది, సెక్యూర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అది రాగా ఇప్పుడు సెక్యూర్ ఇన్ఫర్మేషన్ దేనికి వస్తుంది, ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఈ మోడెమ్ అయితే కనెక్ట్ చేస్తుంది కదా, ఆ ఇంటర్నెట్ నుంచి ఒక కొంత సెక్యూర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సిస్టమ్స్కి సెక్యూర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ ఫైర్ వాల్ అనేది, ఎందుకంటే ఇప్పుడు ఫైర్ వాల్ లేకపోయినప్పుడు ఏమవుతుంది అంటే, మీకు తెలిసే ఉంటుంది MITM మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేది తెలిసే ఉంటుంది. సో అతడు ఏం చేస్తాడంటే మధ్యలో దూరిపోతాడు అనమాట. ఈ ట్రావెల్ అయ్యేదానికి మధ్యలో ఫైర్ వాల్ లేకపోతే ఒకవేళ మధ్యలో దూరిపోయి ఆ డేటాని స్టీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. అందుకే ఈ ఫైర్ వాల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ ఫైర్ వాల్ మధ్యలో ఉంది కదా, ఈ ఫైర్ వాల్ అంటే ఏంటంటే అది ఒక హార్డ్వేర్ డివైస్. దానికి మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తామన్నమాట, అంటే ఈ స్పెసిఫై మాత్రమే అలో చేయి, ఇంకా వేరేది ఏం వచ్చినా మాత్రం అలో చేయకని మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం ఈ ఫైర్ వాల్ కనమాట. సో అలాంటప్పుడు అది ఏం చేస్తుంది, ఈ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, ఇతను ఎవడైతే మధ్యలో వస్తాడో, ఈ మధ్యలో వచ్చి ఇతను డాటా పంపిద్దాం అనుకున్నా, అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా పంపిద్దాం అనుకున్నా కానీ అది ఈ ఫైర్ వాల్ ఏదైతే ఉందో అది యాక్సెస్ చేయలేదన్నమాట. అది తీసుకోదన్నమాట, డైరెక్ట్ ఇక్కడ డస్ట్బిన్ అని ఉంది కదా, దాన్ని ఈ డస్ట్బిన్లో వాడేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అసలు ఎట్లా ఈ ఫైర్ వాల్ అనేది ఎట్లా పనిచేస్తుందో చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి ఒకటి హలో అని వచ్చింది, ఇంపార్టెంట్ మెసేజ్ అనుకోండి హలో అని, దీంట్లో ఏదన్నా ఒక క్లయింట్కి వచ్చింది. సో అది వస్తుంది డైరెక్ట్, ఇక్కడ ఫిల్టర్ అవుతుంది అనమాట, అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఫిల్టర్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, అది దానికి కొన్ని స్పెసిఫై ప్రోగ్రామ్ చేస్తాం, అంటే ఈ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది మాత్రమే తీసుకో, ఇంకా వేరే ఏం వచ్చినా తీసుకో కానీ మనం ఒక స్పెసిఫై ప్రోగ్రామ్ అనేది చేస్తాం అనమాట. సో దానికి ఇప్పుడు వచ్చింది, తీసుకుంది, హలో అని పంపించింది. సో ఓకే, ఇక్కడ ఫైర్ వాల్ ఫిల్టర్ చేసింది దాన్ని, ఓకే ఇది ప్రోగ్రామింగ్ కన్సిడర్ చేసింది అనమాట. ప్రోగ్రామ్ కన్సిడర్ చేసి ఇది నేను నా ప్రోగ్రామింగ్లో రాసుకున్న ఐపీ అని కన్సిడర్ చేసి క్లయింట్కి పంపింది. ఇప్పుడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఎవడైతే హ్యాక్ చేస్తాడో అతనిది వేరే ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఐపీ అడ్రస్ నుంచి అతను ఇప్పుడు హలో బదులు ఇంకా వేరే ఏమైనా పంపుతాడు, ఇంకా వేరే ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్లయింట్స్కి పంపుతాడు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఇది ఫైర్ వాల్ అనేది యాక్ట్ అయ్యి ఈ ఫైర్ వాల్ అనేది ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఆ డాటాను ఫిల్టర్ చేసి దాన్ని డస్ట్బిన్లో పడేస్తుంది. ఇది ఈ నాకు ఈ ఐపీ అడ్రస్ అనేది నాకు ప్రోగ్రామ్ చేయలేదు అని. అంటే ఓవరాల్గా ఏంటంటే, ఫైర్ వాల్ అనేది మనం ఒక అది హార్డ్వేర్ డివైస్ కాకపోతే మనం దానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట, ఈ డాటాను మాత్రమే తీసుకో, ఈ డాటాను తీసుకో కానీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది అప్పుడు ఫిల్టర్ చేస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ మనకి టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఈ ఫైర్ వాల్లో చాలా టైప్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అని, లేకపోతే ఎందుకంటే వెబ్ అప్లికేషన్స్ కూడా మనకి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఫైర్ వాల్స్ ఉంటాయి. ఇంకా మనకి చాలా ఫైర్ వాల్స్ ఉంటాయి, నెట్వర్క్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఓవరాల్గా అన్ని ఫైర్ వాల్స్కి ఇంట్రడక్షన్ మాత్రం ఇదే. ఫైర్ వాల్ అంటే ఒక మనకి ఏదైతే డాటాని ఫిల్టర్ చేస్తుందో దాన్ని ఫైర్ వాల్ అంటారు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తున్నాండి స్క్రిప్ట్ అకాడమీ.